హాయ్ హలో, వెల్కమ్ టు మీడియా మాస్టర్స్. మొత్తానికి నిన్నటి తమన్నా ఎపిసోడ్ తర్వాత ఈరోజు పర్లేదండి బాబు, కొంచెం ఫన్నీగానే స్టార్ట్ అయిపోయింది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో డబ్బులు లాక్కోవడానికి శ్రీముఖి అండ్ టీం బాగానే ట్రై చేస్తారు. ఊరి టీమ్గా మిగతా వాళ్ళు కూడా బాగానే ఆడి ఫన్ క్రియేట్ చేస్తారు. ఇక శ్రీముఖి కన్నింగ్గా వరుణ్ణి బక్రా చేసి డబ్బులు లాక్కుంటుంది. బాబు భాస్కర్ కూడా తనదైన స్టైల్లో సరదాగా లేజీ పోలీస్గా బాగా అరెంజ్ చేశాడు. ఇక టాస్క్ మధ్యలో అలీ హిమజ ప్యాంట్ జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కుంటాడు. ఆ మూమెంట్లో హిమజ అలీని కాల్తో తన్నిస్తుంది. ఇక్కడ కాస్త డ్రామా జరిగి చివరికి కాళ్లపైన పడి సారీ చెప్తుంది. కొంచెం హిమజ ఎక్స్ట్రా చేసినట్టు మనకు అనిపిస్తుందన్నమాట చూసేటప్పుడు. కొంచెం అలీ కూడా మాటలు వదిలేసినట్టు అనిపించింది. హిమజ తప్పు చేసినా కూడా అలీ మాటల వల్ల అలీనే కొంచెం బ్యాడ్ అవుతాడు. మధ్యలో తమన్నా పెత్తనం చేసి దీన్ని ఇంకా కొంచెం పెద్ద చేస్తుంది. హిమజని ఏడవకుండా కంట్రోల్ చేయడానికి హౌస్ మేట్స్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చివరికి అలీనే హిమజని పక్కకు తీసుకెళ్లి వాళ్లే సమస్యను సాల్వ్ చేసేసుకుంటారు. ఇద్దరు సారీ చెప్పుకొని ఇష్యూని పెద్ద చేయకుండా క్లోజ్ చేసేస్తారు. ఇక రవికృష్ణ డబ్బులు ఉన్న బాక్స్ని పగలగొడతాడు. అలాగే శ్రీముఖి గోల్డ్ ఉన్న బాక్స్ని పగలగొడుతుంది. కానీ రవి ఇక్కడ చేతితో గాజు బాక్స్ని పగలగొట్టడంతో విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది. వితిక ఈ ఇన్సిడెంట్తో కాస్త షాక్కి గురైనట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే వితిక ఈ బ్లడ్ని చూసి ఏడుస్తూ శ్రీముఖిని తిట్టేస్తుంది. శ్రీముఖి డంబుల్తో బాక్స్ పగలగొట్టి రవిని మాత్రం పగలగొట్టు అని అరిచేసరికి కన్ఫ్యూజన్లో అలాగే కొట్టేస్తాడు అని రాహుల్ వితిక శ్రీముఖిపై విరుచుకుపడతారనమాట. టాస్క్ మొదట ఫన్నీగా స్టార్ట్ అయినా చివరికి రాసాబాసగానే ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. రాహుల్కి వితికకు శ్రీముఖిపై ఎంత కోపం ఉందో, రవికి ఇంజురీ అవ్వగానే గట్టిగా అరుస్తూ తిట్టడం చూస్తేనే మనకు తెలిసిపోతుంది. మొత్తానికి ఫిజికల్గా ఎలాంటివి చేయకూడదని తెలిసిన శ్రీముఖి కాస్త ప్రొవోక్ చేసేసరికి రవి కూడా అలా ఆలోచించకుండా కొట్టేసి గాయం చేసుకోవడం కాస్త తెలియతక్కువపని అనిపించింది. ఇక టీం మొత్తం రవి ఇంజురీ చేసుకోవడంపై నిరసనగా డబ్బులు మొత్తం దొంగల టీంని తీసుకోమంటారు. రేపటి ఎపిసోడ్లో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి మొత్తానికి ఈరోజు అటు అలీ హిమజ గొడవ, ఇటు రవికృష్ణ ఇంజురీ చేసుకోవడం ఈ ఎపిసోడ్లో హైలైట్ అనమాట. ఈరోజు అయితే టాస్క్ ఇలా జరిగింది. మరి రేపు ఇది కంటిన్యూ అవుతుందో, మరి రేపు కొత్తగా ఇంకేమైనా టాస్క్లు ఇస్తాడో మన బిగ్ బాస్ వేచి చూడాల్సిందే. తమన్నా అయితే ఈరోజు కొంచెం పర్లేదండి బాబు, మిగిలిన రెండు రోజులతో పోలిస్తే. మరి రేపు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సో మరి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అండ్ లేటెస్ట్ న్యూస్ కోసం ఇంకెందుకు లేట్, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.